ఇప్పుడు మీ వివరాలని టాంజరిన్లో రిజిస్టర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. యాప్ స్క్రీన్ మీద లాగిన్ రిజిస్టర్ అని మీకు కనిపిస్తున్న రెండు ఆప్షన్స్లో మీరు రిజిస్టర్ అనేదాన్ని ఎంచుకోవాలి. యూజర్ నేమ్ అని ఉన్న చోట మీరు మీ పేరుని రాసుకోవాలి. ఇది వీలైనంత చిన్నదిగా ఉంటే మంచిది. ఉదాహరణకి నందకిషోర్ అనే పేరుని నేను నందు అని రాసుకున్నాను. పాస్వర్డ్ కూడా మీరు వీలైనంత చిన్నది ఎంచుకోవాలి. ఒకటి లేదా రెండు క్యారెక్టర్స్ ఉన్న పాస్వర్డ్ని కూడా టాంజరిన్ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు నేను ఏబీసీ అని ఎంచుకున్నాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉన్న చోట ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఏబీసీ అని మళ్ళీ టైప్ చేశాను. ఇయర్ ఆఫ్ బర్త్ ఉన్న చోట మీరు మీ పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి. ఉదాహరణకు నేను 1968 అని ఎంటర్ చేశాను. ఈ నాలుగు ఫిల్ చేశాక సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూజర్ ప్రొఫైల్ అని మరొక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే ఈ ఫామ్ కూడా తప్పక నింపవలసి ఉంటుంది. యూజర్ ప్రొఫైల్లో ఫుల్ నేమ్ అని ఉన్న చోట మీరు మీ పూర్తి పేరు ఎంటర్ చేయాలి. డిజైనేషన్ అని ఉన్న చోట మీరు మీ డిజైనేషన్ ఎంచుకోవాలి. ఉదాహరణకి నేను మండల్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్ అని ఎంచుకుంటున్నాను. మీరు ఒకవేళ కాంప్లెక్స్ హెచ్ఎం మరియు మండల్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్ రెండు అయితే మండల్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్ అని ఎంచుకోండి. మీరు ఒకవేళ రీసోర్స్ పర్సన్ అయితే రీసోర్స్ టీచర్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. తర్వాత మీరు మీ ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ స్థాయిని రిప్రజెంట్ చేస్తున్నారో దాన్ని ఎంచుకోవాలి. నేను మండల్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ ఆఫీసర్ అని డిజైనేషన్ ఉంచుకున్నాను కాబట్టి నేను మండల్ అని ఎంటర్ చేసుకుంటున్నాను. మీరు మండల్ అని ఎంటర్ చేసినప్పుడు టాంజరిన్ మిమ్మల్ని ఏ జిల్లాలో ఏ మండలం అనే వివరం అడుగుతుంది. అప్పుడు మీరు ఒక జిల్లాని ఒక మండలాన్ని మీరు దేన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఎంచుకుంటారు. తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు మెయిల్ ఐడి ఉన్నట్లయితే మీ మెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ మెయిల్ ఐడి లేనట్లయితే మీరు ఈ రోని ఖాళీగా వదిలేసిన పర్వాలేదు. ఈ వివరాలన్నీ ఫిల్ చేశాక మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీకు టాంజరిన్ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. అక్కడ మీకు మై ఫార్మ్స్ విజిట్స్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. విజిట్స్ అనేది క్లిక్ చేసి చూస్తే ఇప్పటివరకు మీరు ఏ స్కూల్ విజిట్ చేయలేదు కనుక అది ఖాళీగా ఉంటుంది. కానీ మీరు చేయబోయే విజిట్ వివరాలన్నీ ఈ వరుసలోకి రాబోతూ ఉన్నాయి. మై ఫార్మ్స్లో నాలుగు వీడియో ప్లే బటన్స్ని పోలి ఉన్న ఫార్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటినే మనం క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కి, స్పాట్ అసెస్మెంట్కి, రివ్యూ ట్రాకర్కి ఉపయోగిస్తాము.